ఏయ్ మన ఎడీస్ కొట్టండి హ్యా. యా గైస్ అట్ ద బ్యాక్ ఆల్సో యా, థ్యాంక్ యూ. వెల్ ఈరోజు అంటే చాలా ఇలాంటి ఒక హ్యాపీ డే మన సినిమాకి వస్తుందని అనుకోలేదండి. బికాజ్ మీ అందరికీ తెలుసు ఫ్రమ్ డే వన్ ఈ ఫిలిం రిలీజ్ అవ్వాలని కోరుకున్నాం, చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. కానీ ఈరోజు ఏదైనా కానీ మన మంచికే అని ఒక సామెతను చూసారా? సో ఏం జరిగినా మా మంచికే అని చెప్పి మేము బాగా నమ్ముతున్నాం. బికాజ్ ఈ సినిమా హిట్ అవ్వడం కారణం మూడు ఉన్నాయండి. దెర్ ఆర్ త్రీ రీజన్స్ వై దిస్ ఫిలిం ఇస్ అ సక్సెస్ అండ్ ఈరోజు మేము ఈ సినిమా సక్సెస్ అని ఇంత హ్యాపీగా ఎలా చెప్పుకుంటామంటే, ప్రతి పర్సన్ని కలిస్తే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఒకటి, సెకండ్ ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీగా ఉన్న ఒకటి, థర్డ్ మా దగ్గర ఈరోజు మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వాళ్ళే పార్టీ ఆర్గనైజ్ చేసి మాకు ఈ టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. సో ఒక్కసారి ఇంతమంది హ్యాపీ ఉన్నారంటే 100% సినిమా హిట్ అయినట్టే. అండ్ ఈ సినిమా ఎందుకు సక్సెస్ అయిందంటే దెర్ ఆర్ త్రీ రీజన్స్. ఫస్ట్ రీజన్ ఐ వాంట్ టు గివ్ థ్యాంక్స్ అండ్ సే మై గ్రాటిట్యూడ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు. బికాజ్ చిరంజీవి గారు, నేను ఇంతకుముందు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, అంటే మనిషి రూపంలో వచ్చిన దేవుడిలాగా అది నిజం అండి. అంటే వాట్ ఎవర్ పీపుల్ సే, నేను మాత్రం 100% చెప్తాను, మా సినిమాకి ఆయన వచ్చి సినిమా చూసి పీపుల్కి హీ వాజ్ అవర్ ఫస్ట్ రివ్యూవర్, మా ఫస్ట్ ఆడియన్స్, మా ఫస్ట్ పర్సన్ ప్రమోటెడ్. సో చిరంజీవి గారు, యు ఆర్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చెప్పడం వల్ల చాలా లోపలికి వెళ్ళింది, చాలామంది ఈ సినిమా వస్తుందని తెలిసింది అండ్ పీపుల్ వచ్చారు. ఆ మార్నింగ్ షో నుంచి సినిమా టాక్ వెళ్ళడం జరిగింది. సెకండ్, నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఫర్ ద మీడియా అండి. సో ఇక్కడ ఈరోజు మనకు దిస్ ఇస్ ద మీడియా గెట్ టుగెదర్. ఇది ఏదో మేము పార్టీ చేసుకోవడం కాకుండా మేము మా మీడియాతో, అంటే నేను మీడియా సపరేట్ కాను, మా మీడియా, మన మీడియా, మన గ్యాంగ్తో ఈరోజు పార్టీ చేసుకుందాం అనుకున్నాను. సో థ్యాంక్స్, బికాజ్ ఈరోజు మీరు సినిమాని మంచి రివ్యూస్తో మంచి టాక్ తోటి పుష్ చేస్తూ మాకు టైం ఇచ్చి మీడియా స్పేస్ ఇచ్చి పీపుల్కి తెలిసేలా చేశారు అండ్ ఈరోజు సినిమా సక్సెస్కి మీరు కారణం. అండ్ థర్డ్ రీజన్ ఇస్ ద పబ్లిక్ అండి. బికాజ్ పోస్టర్స్ ఎక్కువ లేదు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ లేదు, చాలా లిమిటెడ్ వాట్ ఎవర్ వి డిడ్ ఆర్ బెస్ట్. కానీ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది మాకు ప్రైజ్ లేస్తుంది. అంటే ఎన్ని కోట్లు పెట్టినా కానీ రాని పబ్లిసిటీ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. ఒకరు సినిమా బాగుంది 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 అనుకుంటూ ఈరోజు థర్డ్ వీక్ ఇంకా ప్రతి సెంటర్లో వి హావ్ గాట్ అవర్ థియేటర్స్, ప్రతి ప్లేస్లో, ప్రతి మల్టీప్లెక్స్లో మా సినిమా ఆడుతూ ఉంది ఇంకా. బికాజ్ వారం ఉన్నట్టు వాళ్ళు ఆడితే చాలా ఎక్కువ అనేది, థర్డ్ వీక్లో కూడా ఎంటర్ అయ్యి సూపర్గా ఆడుతుంది సినిమా అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సో పబ్లిక్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇలాంటి పార్టీస్ చేసుకునే అవకాశం చాలా తక్కువ దొరుకుద్ది. ఎక్కడ పోతా చిన్నవాడ చేసుకున్నాం, దాని తర్వాత హ్యాపీ డేస్ చేసుకున్నాం. సో దొరికిన ఛాన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని నేను మా టీమ్ మొత్తం కలిసి వాంట్ టు పార్టీ టుడే అండ్ ఎంజాయ్ అవర్ సెల్వ్స్. అండ్ అట్ ద సేమ్ టైం స్టేజ్ ముందున్న ప్రతి పర్సన్ అండి, అంటే సినిమాని వదలకుండా, అంటే ఏదో పాయింట్ అనిపిస్తుంది 6 మంత్స్ అయిపోయింది, 8 మంత్స్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది అన్నప్పుడు ఎక్కడో సినిమాని అనిపిస్తుంది, బట్ ట్రస్ట్ చేసి లాస్ట్ వరకు సినిమా హిట్ అవుద్దని చెప్పి కూర్చొని వర్క్ చేసిన ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. ఐ వాంట్ థ్యాంక్ యూ, ఐ వాంట్ థ్యాంక్ గులాబీ సీను గారు, ఐ వాంట్ థ్యాంక్ ఆది గారు ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో, అలాగే మా ప్రొడ్యూసర్స్ మధు గారు, రాజ్ కుమార్ గారు సినిమాని లాస్ట్ మినిట్ వరకు నమ్మి తీసుకెళ్ళి ప్రమోట్ చేసి. నార్మల్గా సినిమా పోస్ట్పోన్ అవుతే పబ్లిసిటీ అసలు చేయరండి, లైక్ ఫేడ్ అవుట్ అయిపోతాయి, బట్ ఈ సినిమాను వదలలేదు. అండ్ మా డైరెక్టర్ సంతోష్ బాయ్, అతి త్వరలో ఇంకో సినిమా చేయాలని అనుకుంటున్నాం కలిసి. సో ఆయన మాల తీసిన తర్వాత వి గుడ్ స్టార్ట్ డిస్కసింగ్ ఆల్ దిస్. సో అండ్ లావణ్య, సి అమేజింగ్ యాక్ట్రెస్, ఎంత ప్రమోషన్స్కి వచ్చింది, ఎంత బాగా యాక్ట్ చేసింది సినిమా సక్సెస్లో, షీస్ అ హ్యూజ్ పార్ట్. సో ఐ వాంట్ థ్యాంక్ హర్. అండ్ కేదార్ సార్, ఐ వాంట్ థ్యాంక్ సత్య, థ్యాంక్స్ లేదండి, సత్య మాత్రం దొంగడు, అసలు షూట్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు, తర్వాత కనబడలేదు. సో అసలు సత్యకి థ్యాంక్స్ లేదు, బట్ నాది తన కాంబినేషన్ ఎప్పుడు హిట్ అవుతుంది. అట్ సేమ్ టైం కిషోర్ కానీ, నాగినేడు గారు కానీ, ఎవ్రీబడి ఈజ్ డన్ దర్ గ్రేట్ జాబ్. అండ్ ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి, ఐ డోంట్ థింక్ ఇప్పుడు పొగడ్తలు కాకుండా ఎంజాయ్ చేసే టైం. సో అండ్ గీత, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.